హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు బెల్లం మావకాయ తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం దానికోసం ఈ విధంగా కలెక్టర్ మామిడికాయలు తీసుకోవాలి ఎప్పుడన్నా స్వీట్ ఆవకాయకి కలెక్టర్ మామిడికాయలే బాగుంటాయి అది కొంచెం స్వీట్ ఉంటుంది కదా దాన్ని ఒకసారి కడిగి గుడ్డతో నీట్గా తుడుచుకోవాలి అస్సలు వాటర్ అనేది లేకుండా నేను చూపించే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ లోపల టెంక్ అంతా తీసి ఏమైనా నల్లగా ఉంటే ఒకసారి క్లాత్తో బాగా నీట్గా తుడుచుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ మనకి ఏ విధంగా కావాలో పీసెస్ ఆ విధంగా కట్ చేయాలి బెల్లం ఆవకాయ కొంచెం పెద్ద పీస్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే మనం ఎండబెడతాము ఎండబెట్టేటప్పటికి అది ముక్క కొంచెం చిన్నగా అవుతుంది ఈ విధంగా నేను మొత్తం అన్నింటినీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మెజర్మెంట్ చూసుకుందాం ముందు వీటిని నేను గ్లాస్తో కొలుచుకుంటున్నా ఎంత ఉన్నది క్వాంటిటీ అనేది ఈ గ్లాస్ నాది పావుసేరు గ్లాసు దీంతో మామిడి ముక్కలు ఒక ఫైవ్ గ్లాస్ వచ్చాయి ఫ్రెండ్స్ సాల్ట్ ఒక గ్లాసు అర గ్లాస్ కన్నా ఇంకా కాస్త తక్కువే బెల్లమావకాయకి సాల్ట్ తక్కువే పడుతుంది కొంచెం పసుపు హింగువ హింగువ వేసుకుంటే మనకి ముక్క గట్టిగా ఉంటుంది మెత్తబడదు ఎన్నాళ్ళు ఉన్నా కానీ పచ్చడి ముక్క చిదిగిపోకుండా గట్టిగా ఉంటుంది మనకి పీసు మనం వన్ ఇయర్ పాటు ఉంచుకొని బెల్లమావకాయ తిన్నా కానీ ముక్క ఏమాత్రం చెక్కు చెదరకుండా గట్టిగా ఉంటుంది అలాగే ఆవు పిండి త్రీ బై ఫోర్త్ గ్లాసు ము ముప్పో గ్లాసు తీసుకున్నాను ఆవపిండి కూడా కొంచెం తక్కువే పడుతుంది ఉప్ప అయితే ఎక్కువ పడుతుంది కానీ దీనికి కొంచెం తక్కువే మెంతి పిండి ఒక త్రీ స్పూన్స్ కొంచెం దోరగా వేయించుకొని మెంతుల్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ముందు చేశాను మీకు చూపించలేదు అందుకే చెప్పేస్తున్నా ఒక పావు గ్లాసు కారం కారం కూడా తక్కువే పడుతుంది బెల్లం ఆవకాయ కనుక కొంచెం తక్కువే వేసుకోవాలి బెల్లం కూడా నేను కొలుచుకొని వేసుకుంటున్నాను ఇది ఒక కిలో బెల్లం వేస్తున్నా నేను చూసుకోవాలి మనం నాన్న తర్వాత ఎంత ఉంటుంది అనేది చూసుకోవాలి ఒక ఫోర్ గ్లాసెస్ వేసాను నేను ఆయిల్ కూడా చాలా తక్కువ ఒక పావు గ్లాస్ అయితే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు బెల్లం ఆవకాయకి ఈ విధంగా ముక్కలన్నింటినీ చేతితో బాగా కలుపుకోవాలి బెల్లం వేస్తున్నా కదా కొంచెం అది కలిపితే మెత్తబడుతుంది ఆ బెల్లం అనేది ఈ విధంగా కలుపుకొని మనం ఏ జాడీలోనో డబ్బాలోనో దేంట్లో పెట్టాలనుకుంటున్నామో దాంట్లో ఎత్తేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని ముక్కల్ని ఈ విధంగా నేనైతే డబ్బాలో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందు మొత్తం అంతా ఎండ పెట్టిన తర్వాత నేను జాడీలో మార్చుకుంటాను అందుకని ముందుగా డబ్బాలో పెడుతున్నా ఈ డబ్బా క్లోజ్ చేసి ఉంచేయాలి ఒక మూడు రోజులు పాడుతూ రోజు కలుపుతూ ఉండాలి చూడండి మూడు రోజులకి ఈ విధంగా వచ్చింది వాటర్ లాగా మన సాల్ట్ బెల్లము అంతా కరిగిపోయింది ఇప్పుడు ఈ ముక్క జ్యూస్ విడివిడిగా ఎండలో ఎండబెట్టుకోవాలి బాగా మంచి ఎండల్లో ఒక మూడు ఎండల్లో వేసామంటే మనకు ముక్క విడిగా బాగా ఎండిపోతుంది జ్యూస్ కూడా కొంచెం బాగా థిక్గా వస్తుంది జ్యూస్ని ముక్కల్ని రెండింటిని కూడా ఎండబెట్టుకోవాలి మంచి ఎండలుంటే రెండు మూడు రోజులు సరిపోతుంది ఎండ తక్కువగా ఉంది అనుకుంటే కనుక ఒక వారం రోజులు అలా ఎండబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉంది నా ముక్క కూడా ఎండింది బాగా ఎండబెట్టేసుకున్నాను మొత్తం జ్యూస్ నేను కావాలని ఈ మాత్రం జ్యూస్ ఉంచుతాను మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈ జ్యూస్ని కూడా ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకాస్త ఎండలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా థిక్నెస్ కోసం ఇది వన్ ఇయర్ పాటు ఉంటుంది ఏం కాదు అసలు పాడు అన్నది అవ్వదు పికిలు పెరుగు అన్నంలోకి దాంట్లోకి సైడ్ డిష్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్